ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం మన యూట్యూబ్ స్టార్ ది కరాటే మాస్టర్ పెద్దనాన్న. ఎద్దు కోపం వచ్చింది. కరాటే ఒక అద్భుతమైన కళ. కరాటే స్పెల్లింగ్ చెప్పు. కరాటే స్పెల్లింగ్ చెప్పు. మామూలుగా కరాటేలో లాస్ట్ వరకు బ్లాక్ బెల్ట్ ఉంటుంది, కానీ బీబీ అంటే అంతకన్నా పైంది ఏంటంటే బట్ట బెల్ట్. కంటెంట్ తోటి మామూలుగా ఎలా నవ్వించవచ్చు నేను పెట్టుకున్నా అంట కళ. అయితే ఈ కంటెంట్ ముందు నేను రెండు మూడు జోక్స్ చెప్పించి మీరు విపరీతంగా నవ్వించాలనుకుంటున్నాను. జోక్స్ నా కరాటే గురించి ఉండాలి. కరాటే గురించి లేకపోతే ఆ గెటప్ మొత్తం ఉడదీస్తా. మా భాస్కర్ మా ఫ్రెండ్ వారికి అంటే మందు మానేశాడు, కానీ ఈ మధ్యన మళ్ళీ విపరీతంగా స్టారం స్టార్ట్ చేశాడు. నైట్ ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు, వాళ్ళ ఆవిడ తీయలేదు. తలుపు కొట్టాడు, వాళ్ళ ఆవిడ తీయలేదు. కొట్టి కొట్టి అలసిపోయి కిదాబా అక్కడే పడుకున్నాడు. నేను నిర్మాణం వెళ్ళి అడిగాను, ఏంట్రా బయట పడుకున్నావు అంటే, మా ఆవిడ తలుపు కొట్టి 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 తీయలేదు, చాలా బాధ అనిపిస్తుంది అంటే, అవునా మార్నింగ్ కూడా కొట్టచ్చు కదా అంటే, లేదు మామ నాకు విషయం అర్థమైంది ఏంటంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆ కీస్ కూడా నా జేబులో ఉన్నాయని. కరాటే గురించి ఏడుందిరా, తలుపులు ఇట్లా కొట్టాడు కదా టక్ 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 కరాటే. ఇది మరి జోక్లు చెప్పాలి కదా, జోక్ అయిన తర్వాత ఎందుకు చెప్తున్నావు? అదే లాస్ట్ చెప్తే బాగుంటది. సెకండ్ జోక్ మామూలు ఉండదు, పిచ్చెక్కిపోతుంది. లోపల కూడా కరాటే నేర్చుకుందామని ఐటీ సిటీ వెళ్తున్నాడు. అక్కడ పెద్ద కళా కరాటే ఇన్స్టిట్యూట్ ఉంది, శ్రీరామ్ అని మా శిష్యుడే అక్కడ పెట్టాడు. అయితే అసలు ఎక్కడ కూర్చోవాలని అర్థం అవుతుంది. ఇప్పుడే ఒక బిచ్చవాడు వచ్చాడు, అయ్యా 10 రూపాయలు ఇవయ్యా, నీకు స్వర్గంలో సీటు దొరుకుతుంది అయ్యా. వీడు లాగి పటాపట కొట్టాడు, ఇక్కడ కూర్చోడానికి సీటు లేదు, స్వర్గం ఏం చేస్తారా భయ్య అన్నాడు. ఇప్పుడు మనం కంటెంట్ లోకి వద్దామండి. నేను హాంకాంగ్ లో హాంకాంగ్ స్పెల్లింగ్ ఎవరు ఎనీబడీ ఇస్ నాట్ సపోజ్ టు టాక్ హాంకాంగ్. ఇట్స్ ఓ ఎన్జి హాంగ్ కే కే ఓ ఎన్జి కాంగ్. నేను హాంకాంగ్ లో మన జాకీ చాన్ కి ఆ మాట నాకు అర్థం కదండి. జాకీ చాన్ గురువు ఎవరని చెప్పగలుగుతారా? సుధాకర్. జాకీ చాన్ కి మొదటిగా నేర్పించింది నేనే. హాంకాంగ్ లో బ్రూస్లీ గారికి గురువు నేనన్నమాట. అయితే తర్వాత పక్కనే జాకీ చాన్ ఉన్నాడు, ఆయన కూడా బ్రూస్లీ తర్వాత వారసత్వం నన్నే తీసుకున్నాడు, ఎందుకంటే నేను పెద్ద గురువు కాబట్టి. పక్కన ఆ పక్కనే మైకేల్ జాక్సన్ వచ్చాడు ఓ రోజు. హలో, ప్రతి మనిషికి ఒక పార్ట్ టైం జాబ్ అని ఉంటుంది. మైకేల్ జాక్సన్ పార్ట్ టైం కరాటే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ జాకీ చాన్ బ్రూస్లీ వీళ్ళ ముగ్గురు నేర్పించిన తర్వాత అక్కడ వచ్చి ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చినాక నాకు నచ్చింది ఏంటంటే, రీసెంట్ గా మన చిరంజీవి గారు 150 సినిమా చూస్తాను, అందులో కాపీ కొట్టారు. ఏది నా ఫైట్స్ మొత్తం కాయిన్ ఒకటి ఉంది ఫైటింగ్ సీన్, ఆ సీన్ మొత్తం నేను ఆస్ట్రేలియాలో నేను ముగ్గురు నేర్పించినప్పుడు అక్కడ కాపీ కొట్టారు. ఎవరో లైట్లు ఆపేసి కొడుతున్నారు, ఎవరో తెలియదు కానీ బయట నుంచి వస్తున్నారు. సుధాకర్ నేను పక్కన ఉంటా, నువ్వు నా పక్కన ఉండగా నిన్ను ఎప్పుడు కొడతాడు చూసు. ఇప్పుడు ఇంకొకసారి చాయ్ కాయిన్ ఎగరేద్దాం. 1 2 3 యాక్షన్. నాకు అర్థం కాదు, రెండు అవసరం నాకు. నేను స్టార్టింగ్ చెప్పిన వీడు కరాటే మాస్టర్ తక్కువ పైకాన్లు కడుకునేటోళ్ళ ఉన్నాడు. పని చేస్తాను, ఈ కాయిన్ నేను ఇస్తాను ఈసారి. వాళ్ళు కాయిన్ ఎగరేది చూసి వస్తున్నారు కాబట్టి ఎవరు వస్తారు చూద్దాం. ఇప్పుడు రండి, ఇప్పుడు రండి, దమ్ముంటే బయటకు రండి. 1 2 3 చప్పట్లు.
అన్నా నేనైతే నీకు దండేయడానికి వచ్చిన ఎవరైనా వచ్చి కాపాడదామని నీకుందామని వచ్చా.